యేసుక్రీస్తువ శ్రేష్టమైన నామమున మొదటిగా యొక్క సమయాన్ని నాకు అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క అద్వారం సంఘ నడిపిస్తున్న సిఆర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా వెనకలున్న ప్రతి ఒక్క సేవకునికి పేరు పేరు చెప్పున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ యొక్క సంఘమును నడిపిస్తున్న సంఘ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘ విశ్వాసులైన మీ అందరికీ కూడా రెండు చేతులు ఎత్తి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆర్కెస్ట్రా నీళ్ళు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేస్తున్న నీళ్ళు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కన ఉన్నవారు కూడా వందనాలు చెప్పండి. కొంచెం నవ్వుతూ చెప్పండి, ఏడు మొహం పెట్టకుండా నవ్వుతూ చెప్పండి. ఏదో పోగొట్టుకున్నలా కూర్చోవద్దండి. చెప్పుకున్నారు లేదా? వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పుకున్నారా? చెప్పుకున్నారు లేదా? చెప్పుకున్నారా? ఒకసారి చెప్పుకోండి. ఒకసారి మీ పక్కన ఉన్నవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా ఉన్నారు అడగండి. ఒకసారి అడగండి, సొమ్ము ఏం పోదు కానీ అడగండి, మీ సోకి ఏం పోదు కానీ అడగండి. అలా ఇందా మర్చిపోయాను, కోయిర్ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు చెప్పి ఎలా చెప్పనని తిట్టుకుంటారు. మంచిది, మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు చక్కటి కృపను, చక్కటి సమయాన్ని, తరుణాన్ని ఇచ్చిన దేవాదేవు నామానికి ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే ఈరోజు దైవజనులు రావాలండి. కొంచెం అనుకోని విధంగా కొంచెం పని ఉండటం వల్ల కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అందుకని ఈరోజు దైవజనులు రాలేకపోయారు. అయితే రాత్రికాలం అంతా కూడా దైవజనుల వాక్యాన్ని అందించబోతున్నారు. కొద్దిసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందజేస్తాను. ఎందుకంటే భోజనాల కార్యక్రమం ఉన్నాయి కాబట్టి నేను ఎంతసేపు చెప్పినా ఇన్నట్లు ఏనట్టు ఇస్తారు. కానీ మనసంతా కూడా అక్కడే ఉంటుంది కదా. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడకుండా కొద్దిసేపే మీకు అర్థమయ్యే రీతిగానే నేను వాక్యాన్ని నేను అందించాలని ఆశపడుతున్నాను. నేను నిన్న కూడా అంతే, నేను ప్రార్థన చేసినప్పుడు ఏ వాక్యం చెప్పమంటారు ప్రభువా అంటే వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు బోధించు. నేను ఎందుకు బాగా లోతుగా బోధించలేక కాదు, మీరు అనుకోవచ్చు చిన్నవాడు కదా లోతుగా బోధించలేడేమో అని అనుకోవచ్చు. నేను లోతుగా బోధించలేక కాదండి, ఎందుకంటే మీలో కొంతమందికి వాక్యం తెలుసు, కొంతమందికి వాక్యం తెలియదు. ఇప్పుడు లోతుగా నేను బోధిస్తే వాక్యం తెలిసిన వారు బాగానే అర్థం చేసుకుంటారు, మరి వాక్యం తెలియని వారి సంగతి ఏదో చెప్పుకుంటున్నారా అనుకుంటారు. అందుకని మీ అందరికీ అర్థమయ్యే రీతిగాని మీ శైలిలోనే నేను వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. అందరూ కూడా వాక్య పట్టణాన్ని చూద్దాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దామండి. మొదటి రాజుల గ్రంథము అందరూ కూడా చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయాను. చాలండి, అందరూ కూడా తీసారా, బైబిల్స్ తెచ్చారా, ఒకసారి చూపిస్తారా, వాక్యం తెరిచి చూపించండి. తెచ్చారా? కొంచెం పైకి చూపించండి. కుర్చీలో కూర్చున్నవారు చూపిస్తున్నారా? అందరూ కూడా నాతో కలిసి ఇక మాటలు చెప్దాం. వాక్యమైన యేసయ్య, నిలబడి ఉన్న నీ సేవకుని మరుగుపరిచి నీ యొక్క సేవకుల్లో నుండి నీవు నాతో సూటిగా, తేటగా, స్పష్టముగా, నాకు అర్థమయ్యే రీతిలో నీవే నాతో మాట్లాడండి. నువ్వు నాతో మాట్లాడినప్పుడు సరిచేసుకుని మనస్సు నాకు దయచేయండి, నన్ను ఆత్మీయంగా ఇంకను బలపరచండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానులకు వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందామండి. అందరూ కూడా మీకు హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క జీవం కలిగిన మాటలు వినబోతున్న ప్రతి ఒక్కరు కూడా, కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువును, లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. చూద్దాం, ఇందాక చదవబడిన వాక్యాన్ని చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుని యెహోవా ఎడల యథార్థము
కాకపోయిన చాలండి. అందరూ కూడా మీ సొగసైన స్వరూపమైన మీ యొక్క ముఖం, మీ యొక్క ముఖ చిత్రము నా వైపు తిప్పినచో కొద్దిసేపు దేవుని యొక్క మాటలు నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ నిలబడి ఉన్నది నేనైనప్పటికీ కూడా మాట్లాడువాడును నేను కాదు. రవితేజాను చూడకండి, చిన్నోడు కదా ఏం మాట్లాడతాడని చూడకండి. రవితేజాను చూడొద్దు, కానీ రవితేజ నోట్ల నుంచి వచ్చే మాటలపైన మీరు దృష్టి అనేది నిలపండి. ఓసారి దావీదును ఇశ్రాయేల్ రాజుగా అభిషేకించాలని చెప్పి దేవుడు సమూయేలుకు చెప్తాడు. సమూయేలు, నేను ఇశ్రాయేలుకి ఒక రాజు నేను నియమించాలనుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించాయా అంటే సమూయేలు వెళ్తాడండి. సమూయేలు పైరూపాన్ని చూస్తాడు. అప్పుడు అంటాడు దేవుడు, సమూయేలు మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను మనుషుల యొక్క పైరూపాన్ని చూసే దేవుడను నేను కాదు. మరి నువ్వేం చూస్తావై అంటే నేను మనుషుల యొక్క హృదయాన్ని చూసే దేవుడను. ఆ వ్యక్తి చిన్నవాడైనా పెద్దవాడైనా అందం ఉన్నా లేకపోయినా ఎటువంటి వ్యక్తి అయినా నేను పైరూపాన్ని చూడ, కానీ హృదయం చూసే వ్యక్తిని నేను. ఇప్పుడు కూడా చిన్నవాడు కదా అని చెప్పి నన్ను చూడగొద్దు, కానీ నాలో ఉండి మాట్లాడుతున్న దేవుని యొక్క మాటలపైన మీరు దృష్టి అనేది నిలపాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ రాయబడిన మాట దేవుడే స్పష్టంగా సొలొమోనుతో చెప్తున్నాడండి. సొలొమోను, నీ హృదయము నా ఎదుట సరిగ్గా లేదు, నీ తండ్రి అయిన దావీదు నా ఎదుట మంచిగా బ్రతికాడు, కానీ నువ్వైతే ఆ రీతిగా నువ్వు బ్రతకలేదు సొలొమోను అని చెప్తున్నాడండి. అందరూ కూడా కొద్దిసేపు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకిద్దామండి. అటు ఇటు ఒక్కరు కూడా తిరగొద్దు, శ్రద్ధగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ఎవరు ఈ సొలొమోను? ఎవరు ఈ యొక్క సొలొమోను అంటే రాజు అయిన దావీదు యొక్క కుమారులలో ఒక కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను యొక్క తండ్రి పేరు దావీదు, తల్లి పేరు బక్షేబ, వారి యొక్క కుమారుడే సౌలు. ఇప్పుడు సౌలు గురించి దేవుడు చెప్తున్న మాట క్షమించాలి, సొలొమోను గురించి చెప్తున్నాడండి. సొలొమోను, నీ యొక్క హృదయం నా ఎదుట సరిగ్గా లేదు, నీ తండ్రి అయిన దావీదు హృదయం వలె నీ యొక్క హృదయము నా ఎదుట సరిగ్గా లేదు అని చెప్పి దేవుడే స్పష్టంగా సొలొమోను అయిన మహారాజుతో దేవుడు చెప్తున్నాడండి. అయితే ఎందుకు దేవుడు సొలొమోను ఏమి సాదాసిద వ్యక్తి కాదే, గొప్ప వ్యక్తి, మహారాజు, మంచి జ్ఞానవంతుడే, కానీ ఇక్కడ రాయబడిన మాట సొలొమోను వృద్ధుడైనప్పుడు, ఎప్పుడంట? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా అండి. ఎప్పుడండి? వృద్ధుడైనప్పుడు, ముసలతనం వచ్చినప్పుడు అంట. ఏమైపోయాడంటే దేవుని దృష్టికి మంచిగా కనబడలేదంట, చెడ్డ వ్యక్తిగా కనబడ్డాడంట. అందుకనే దేవుడు అంటున్నాడు, సొలొమోను నీ తండ్రి అయిన దావీదు నా ఎదుటైతే మంచి హృదయం కలిగి నడిచాడు, కానీ ఇప్పుడైతే నీ హృదయం నా ఎదుట సరిగ్గా లేదు. అసలు ఎందుకు స్వయంగా దేవుడే సొలొమోను ఆ మాట అనడానికి గల కారణాలు ఉన్నాయండి. నేను చెప్పాను కదా, సొలొమోను అప్పటికే గొప్ప రాజు. అయితే సొలొమోను యొక్క జీవితాన్ని చూసినట్లయితే, సొలొమోను అండి ఇశ్రాయేలు జనమునకు అతి చిన్న వయసులో రాజైన గొప్ప వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అతి చిన్న వయసులోనే అనేక మందిని పరిపాలన చేయడానికి దేవుడు నియమించుకున్న వ్యక్తి సొలొమోను. కానీ ఇప్పుడు అటువంటి సొలొమోనుతోనే దేవుడు అంటున్నాడు, సొలొమోను నీ యొక్క హృదయం ఏమీ కూడా బాగలేదయ్యా, నీ తండ్రి అయిన దావీదు హృదయం బాగుంది, కానీ నువ్వైతే నా ఎదుట నువ్వు సరిగ్గా నడవట్లేదు. ఇదేంటి, సొలొమోను ఏమి సాదాసిద వ్యక్తి కాదే, అజ్ఞాని కాదే, చాలా జ్ఞానవంతుడండి. దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది, సొలొమోను అంటే జ్ఞానవంతుడు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేనే లేరు. సొలొమోను ముందు లేరంట, సొలొమోను తర్వాత కూడా అటువంటి జ్ఞానవంతుడు లేడు అని దేవుడే చెప్పాడు కదా. మరి అటువంటి జ్ఞానవంతుడు తన జీవితంలో చేసిన కొన్ని తప్పుల గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నామండి. అయితే సొలొమోను ఏమి సాదాసిద వ్యక్తి కాదు కదా, అతి చిన్న వయసులోనే ఇశ్రాయేలుకి రాజుగా నియమించబడిన వ్యక్తి. అయితే సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితేనండి, వాస్తవానికి మనం దేవుని వరాన్ని అడుగుతామా, దేవుడే మన వరం అడుగుతాడా? కొంచెం చెప్పాలి, కొంచెం గట్టిగా. ఎప్పుడు మనం అడుక్కునే బతికే కదా, ప్రభువా నాకు అది ఇవి ఇది ఇవి అని అడుగుతాం తప్ప దేవుడు ఎప్పుడే మిమ్మల్ని అడిగాడా? అటువంటి అనుభవం మనకు ఉన్నదంటారా? లేదు, ఎప్పుడు పొద్దు లేచిన తర్వాత
నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు అది ఇవ్వి, నాకు ఇది ఇవ్వి అని ఎప్పుడు అడుక్కునే బతుకే. అంతే తప్ప దేవుడు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి అడిగాడా నీకేం కావాలని? కానీ పరిశుద్ధ గ్రంథములండి, దేవుని అడిగిన వ్యక్తులు మనకు కనబడతారు, కానీ స్వయంగా దేవుడే సొలొమోను అడుగుతాడు. సొలొమోను నీకేం కావాలయ్యా, నీకేం వరం కావాలి కోరుకో, నేను నీకు ఇస్తాను. ఇప్పుడు కానీ సీఎం గారు కానీ మీ దగ్గరకు వచ్చి అమ్మా నీకేం కావాలని నీకు వరం ఇచ్చారనుకో, నువ్వేమడుగుతావండి? ఏమడుగుతారు? మగవాళ్ళు అయితే ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు, మంచి పదవి అడుగుతారేమో, అవుంటారు కాదంటారా? అవును కదా. మీరైతే మంచి ఇల్లు లేకపోతే ధనము అడుగుతారు, సహజం అది. అయితే ఇప్పుడు స్వయంగా దేవుడే సొలొమోనుకి ప్రత్యక్షమై అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. సృష్టికర్త అయిన దేవుడు అడుగుతున్నాడండి. అడిగితే క్షణాల్లో క్షణాలు ఇచ్చేసే దేవుడు. అడుగుతుంటే సొలొమోను అంటున్నాడు, దేవా నాకు ఏమీ వద్దు, కానీ ఇశ్రాయేలు జనాన్ని, ఇంతమంది వేల జనాన్ని నేను పరిపాలన చేయాలంటే నా వయసు ఏమో చిన్నది, అనుభవం లేదు నాకు. నాకు ఇప్పుడు అనుభవం లేని వ్యక్తికి ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి కదా. అనేక వేల మంది పరిపాలన చేయాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలి. ఎలా మాట్లాడాలో జ్ఞానం కావాలి, ఎలాగా రాజ్య పరిపాలన చేయాలో జ్ఞానం కావాలి. ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు, నాకు సిరి సంపదలు ఏమి వద్దు. ఎందుకంటే అప్పటికే సొలొమోనుకి చాలా ఆస్తి అంతా కూడా ఉన్నాయి. అయితే అడిగాడండి దేవుడు, బహు జ్ఞానవంతుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒకసారి అంటే ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై అడిగాడంట, నీకేం కావాలో కోరుకో అంటే ఈ యొక్క వ్యక్తి అడిగాడంట అండి, దేవుడా దేవుడా నాకు ఎప్పుడు కూడా డబ్బు సంచి, బ్యాగ్ ఎప్పుడు కూడా నా మెళ్ళ ఉండాలి, నా చుట్టూ ఎప్పుడు కూడా అమ్మాయిలు ఉండాలి, నాకు పెద్ద వాహనం నాకు ఉండాలి. ఏం కోరికలు కోరుకోవాలి చెప్తారా? మొదట ఏం కోరికండి? ఎప్పుడు మెల్లని ఉండాలంట. రెండోది చుట్టూ అమ్మాయిలు ఉండాలంట. మూడోది పెద్ద వాహనం ఉండాలంట. సరే దేవుడు అన్నాడు, సరే కోరుకున్నావు కదా ఇస్తానన్నాడు. రెండు రోజులకి పోస్ట్ వచ్చిందండి. పోస్ట్ వస్తే దాంట్లో ఈ యొక్క వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. ఏంటి ఆ యొక్క ఉద్యోగం అంటే బస్సు కండక్టర్ ఉద్యోగం వచ్చిందండి. సరిపోయిందిగా లెక్క. దేవుని అడిగింది ఏంటి? ఎప్పుడు డబ్బు సంచి మెల్ల ఉండాలి, ఇంకోటి చుట్టూ అమ్మాయిలు ఉండాలి, మూడోది పెద్ద వాహనం. దేవుడు ఎలా సెట్ చేశాడో చెప్తున్నాను. బస్సు కండక్టర్ చూడండి, ఎప్పుడు మెల్ల ఏముంటుంది, డబ్బు సంచి ఉంటుందిగా. రెండు కోరు కోరారు చుట్టూ అమ్మాయిలు. ఇప్పుడు ఇతనికి వచ్చిన ఉద్యోగం ఏంటంటే సపరేట్గా ఆడవారికి బస్సులు ఉంటాయి సిటీస్లో, లేడీ బస్సులకి సపరేట్గా ఉంటుంది. ఆ బస్సులో ఇతనికి బస్సు కండక్టర్ ఉద్యోగం. ఇప్పుడు ఎవరు ఎక్కినా దాంట్లో పురుషులు ఎవరైనా ఉన్నారంటే ఒక డ్రైవరు, ఇతను మట్టికే, చుట్టూ అమ్మాయిలే. ఇప్పుడు మూడోది ఏం కోరు కోరాడండి? మరి బస్సు పెద్ద వాహనమే కదా, ఒంటరి కాదంటారా, పెద్ద వాహనం. చూసారా కోరు కోరాడు. దేవుడు అలాగా సెటిల్ చేసేసాడు. దేవుడు ఎప్పుడని అడిగితే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు అడగకూడదండి. ఆచి చూచి మనము స్పష్టంగా అడగాలంట. దేవుడిని ఏదైనా అడిగితే మనం స్పష్టంగా అడగాలి. సొలొమోను కూడా దేవుడు అడిగాడు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడలేదండి. ప్రభువా నాకు ఇశ్రాయేల్ జనాన్ని నేను పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానం నాకు కావాలి అంటే దేవుడు సరే నీకు బహుజ్ఞానాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు సొలొమోనుకి ఎవరికి లేనంత జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. అయితే సొలొమోను ఎంత జ్ఞానవంతుడో మీకు ఒక ఉదాహరణ చెప్తాను, బైబిల్లో జరిగిన సంఘటనని. ఒకసారి అప్పటికే సొలొమోను రాజుగా ఎక్కిన కొత్త దినాల్లోనండి సొలొమోను దగ్గరికి ఒక తీర్పు వచ్చింది. మరి రాజు అంటే తీర్పు తీర్చాలి కదా, అనేక మంది శ్రమలు ఏదో ఇబ్బందులతో వస్తారు, వారికి తీర్పు అనేది తీర్చాలి కదండి. సొలొమోను దగ్గరికి ఒక తీర్పు వచ్చింది. ఇద్దరు వేర్షలు అంట, వారు పిల్ల ఒక ఆవిడ పిల్లను కన్నదండి. పిల్లను కంటే ఆ ఇంట్లో ఉన్న మరొక ఆవిడ కూడా మూడు రోజుల తర్వాత మరొక పిల్లోడిని కంది. కంటే ఏమైందంటే దీంట్లో ఒక తల్లి ఏం చేసిందంటే నిద్రలో పిల్లలను పక్కన పడుకోబెట్టుకుంటాం కదా, ఈ యొక్క తల్లి ఆ పిల్లవాడి మీద పడటం వల్ల ఆ పసిబిడ్డ చనిపోయాడు. అయితే చనిపోతే ఈ తల్లి ఏం చేసిందంటే పక్కనే మరొక బిడ్డ ఉన్నది కదా, చనిపోయిన బిడ్డని తీసుకుని వెళ్ళి ఆ పక్కనున్న బిడ్డ వేసి బతుకున్న బిడ్డని ఈమె దగ్గరికి తీసుకుని వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే గొడవ, ఆ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ, బతుకున్న బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు కూడా తల్లులు కొట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజు దగ్గరికి తీర్పు గురించి వచ్చారండి. రాజు ఇదంతా చెప్తున్నారు.
రాజా ఇది ఎలా జరిగిందయ్యా, నిద్రలో ఆమె తన బిడ్డ మీద పడిపోయి, తన బిడ్డ మీద ఎప్పుడైతే ఆమె పడిపోయిందో బిడ్డ చనిపోయాడు, నా బిడ్డనేమో తీసుకునివెళ్ళి తన పక్కలో పడుకోబెట్టుకొని చనిపోయిన బిడ్డను తీసుకుని వచ్చేమో నా పక్కలో పడుకోబెట్టింది, ఇదిగో ఇలా చేసిందని చెప్తున్నారు. కొన్నిసార్లు చూడడం కొంతమంది తల్లులు ఉంటారు, పక్కన పసిబిడ్డ ఉన్నప్పుడు ఆచి చూచి ఒళ్ళు దగ్గర పెట్టి పడుకోవాలి ఎప్పుడు కూడా తల్లులు. అంతేగాని ఒళ్ళు మర్చిపోయి పడుకుంటే పక్కన ఉన్న పసిబిడ్డ మీద పడ్డామంటే తట్టుకుంటాడా? మనం ఏమో 50 కేజీలు బరువు ఉంటాం, పసిబిడ్డ ఎంత ఉంటాడు? ఎంత ఉంటాడండి? 3-4 కేజీలు ఉంటాడు. అందుకనే ఎప్పుడు కూడా పసిబిడ్డ పక్కనప్పుడు అది ఎవరైనా అక్కడ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పడుకోవాలి. ఇప్పుడు పెట్టుకోలేదు కాబట్టి ఏమైపోయిందంట, తన సొంత బిడ్డ మీద పడిపోయి ఎప్పుడైతే పడ్డాదో తన బిడ్డను తాను చంపుకుంది, పోగొట్టుకుంది. ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చింది తీర్పు. అయితే సొలొమోనుకి దేవుడు అప్పటికే చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు కదండి. ఇప్పుడు సొలొమోను తీర్పు తీస్తున్నాడు. సొలొమోను మహాజ్ఞాని కదా, గొప్పగా తీర్పు తీర్చాడండి. సొలొమోను అంటున్నాడు అక్కడ సైనికులను పిలిచి, మీరు ఒక కత్తి తీసుకురండి. తీసుకుని వచ్చారు. ఈ బిడ్డ ఏ బిడ్డ అయితే బతుకున్నారో ఆ బిడ్డని 2 ముక్కలుగా మీరు చేసేయండి. చెరుకో ముక్క ఒక ముక్కేమో ఈ తల్లికి, మరొక సగమేమో ఈ తల్లికి ఇచ్చేయండి. అంటే ఎప్పుడు కూడా కన్నపేగు కన్నపేగి అంటారు కాదంటారా, నవమోత్సవాలు మోసిన తల్లి తన బిడ్డను చేతిలా చంపుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. కానీ ఈ రోజుల్లో ఎంత దౌర్భాగ్య రోజులంటే, ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచారం చేసి పాపాలు చేసి పిల్లలను కనేసి వాళ్ళ చెత్తకుప్పలో పడేయడు. మరి ఎలా పడేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి 9 నెలలు మోస్తారు కదా, మరి ఆ పేగ బంధం ఏమైపోతుందండి? లేరంటారు అటువంటి తల్లులు, ఉన్నారు సమాజంలో. అయితే మరి ఈ యొక్క బిడ్డను కన్న తల్లి అయితే రాజుతో అంటుంది, రాజా ఆ బిడ్డని నువ్వు చంపొద్దు కానీ ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేయ అన్నది. కానీ వేరే ఆవిడ ఉంది కదండి, అబద్ధం చెప్పిన ఆవిడే. ఆవిడ అంటే రాజా కుదరదు, ఈ యొక్క బిడ్డను నువ్వు 2 ముక్కలుగా నువ్వు చేసేసి సగం ముక్క ఆమెకి సగం ముక్క నాకు ఇచ్చంటే. సొలొమోను జ్ఞానవంతుడు కదండి, వెంటనే చెప్పాడు, ఇదిగో ఏ బిడ్డ అయితే రాజా ఈ బిడ్డను చంపొద్దు అని చెప్పిందో ఈ బిడ్డ ఆమె బిడ్డే అని చెప్పిందండి. చూసారా ఎంత జ్ఞానవంతుడు. అయితే సొలొమోను తీర్చిన తీర్పునంట మొత్తం ఆ ఊరు వరే కాదండి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా కూడా వ్యాపించంట. అప్పటి వరకు భయపడిన జనము సొలొమోను ఒక జ్ఞానం బట్టి ప్రజలందరూ కూడా సొలొమోనుకి భయపడడం మొదలుపెట్టారండి. హల్లెలూయా. చూడండి మొదటి రాజుల గ్రంథము, చూడండి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం చదవండి. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుడి యందు, చదవండి, న్యాయము విచారించుడి యందు రాజు దైవజ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. అతనికి భయపడిరి. చాలండి. చూసారా ఎప్పుడైతే సొలొమోను ఇక తీర్పు తీర్చారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సొలొమోనుకి భయపడడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడండి. అక్కడ రాయబడిన మాట దేవ జ్ఞానము, దేవుడు ఇచ్చే జ్ఞానం చాలా శ్రేష్టముగా ఉంటుందండి. అయితే మరి చెప్పాను కదా సొలొమోనుకి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఇటువంటి సొలొమోనేమో వృద్ధాప్యంలోనికి వచ్చేసేలోపు కంటే దేవుని యొక్క దృష్టికి నీచుడిగా చెడ్డవాడిగా కనబడ్డాడండి. ఏంటండి విచిత్రము, చాలా జ్ఞానవంతుడే, ఏది తప్పు ఏది తప్పు కాదో బాగా తెలిసిన వ్యక్తి. అయితే చూడండి చాలామంది నేను చాలా జ్ఞానవంతుడిని అనుకుంటారు కానీ ఆలిక్కు పొరపాట్లు చేస్తారు కాదంటారా? సొలొమోను యొక్క జీవితంలో కూడా అంతేనండి. సొలొమోను జీవితం చూసినట్లయితే తన యొక్క పరిపాలన అంతా కూడా తన తండ్రి పరిపాలన వేరు, తన యొక్క కుమారుడు యొక్క సొలొమోను యొక్క పరిపాలన వేరుగా ఉందండి. అయితే దేవుని దృష్టికి ఎందుకు నీచంగా కనబడ్డాడో 3 విషయాలు చెప్తానండి. ఎందుకు అసలు దేవుడు ఒక మాట సొలొమోనుని అంత స్పష్టంగా అన్నారు, 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు అని అంటే మొదటగానండి, సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞలను మీరేశాడండి. దేవుడికి ఇష్టం లేని పనులను సొలొమోను తన జీవితంలో చేశాడు. దేవుడు వేటినైతే చెయ్యొద్దు అని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను తిరస్కరించేశాడండి. దేవుడిచ్చిన ఆజ్ఞలను
మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, మీరు విస్తారమైన గుర్రాలు కానీ రథాలు కానీ మీరు సంపాదించుకోకూడదు, ఐగుప్తుకి వెళ్ళి మీరు కొనుక్కోకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అండి ఇశ్రాయేలు జనముకు. అయితే ఎప్పుడైతే ఇక సొలొమోను ఉన్నాడు కదండి, సొలొమోను రాజుగా ఎప్పుడైతే ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞ మీరిపోయాడండి. దేవుని యొక్క ఆజ్ఞ మీరిపోయి దేవుని యొక్క మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏం చేశారంటే, ఐగుప్తుకి సైన్యాన్ని పంపించి శ్రేష్టమైన గుర్రాలని రథాలను తెప్పించుకున్నాడండి. చూడండి ఒకసారి ఒక మాటలు కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము పదహారవచనం చదవండి. అతడు గుర్రములైనను విస్తారముగా సంపాదించుకునవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకోడు గాను జల్లను ఐగుప్తునకు తిరిగి వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడండి. కానీ సొలొమోను ఏం చేశాడు తెలుసా అండి? సొలొమోను ఏం చేశాడంటే, తన సైన్యాన్ని పంపించంట ఐగుప్తుకి పంపించి, ఐగుప్తుకి ఎందుకు పంపించాడు అంటే, ఐగుప్తులో ఉన్న గుర్రాలు చాలా శ్రేష్టమైన గుర్రాలండి, చాలా బలముగా ఉంటాయి. ఏం చేశాడు అంటే, ఐగుప్తుకి పంపించి గుర్రములను రథములను అన్నింటిని కూడా తెప్పించుకున్నాడండి. ఇప్పుడు మొదట ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదా, దేవుని యొక్క ఆజ్ఞ మీరటమే ఏంటంట, దేవుని యొక్క ఆజ్ఞ మీరటమే పాపమని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనముకు ఆజ్ఞాపించాడు, మీరు గుర్రములు ఎక్కువగా మీరు సంపాదించుకోకూడదు, ఐగుప్తుకి జనాలు పంపించకూడదంటే, సొలొమోను ఏం చేశాడండి, తన ప్రజల్ని గుర్రాలు కొనడానికి రథములను తెప్పించుకోవడానికి పంపించేశాడు. అనగా మొదటి ఆజ్ఞ మీరిపోయాడండి. అయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలోనే మనం మరలా కింద చదివినట్లయితే 17వ వచనం కూడా చదవండి. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. చాలండి, ఇది కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇదిగో నీకు హృదయం తొలగిపోకుండా అనేక మంది స్త్రీలను వివాహం అనేది నువ్వు చేసుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్తే, ఈ విషయంలో కూడా జ్ఞానవంతుడే, కానీ సొలొమోను అజ్ఞానం వచ్చేసిందండి. మధ్యలో ప్రారంభం బాగుంది కానీ మధ్యలో తన జీవితం ఏమట్టికి బాగోలేదండి. అయితే సొలొమోను ఎంతమందిని వివాహం చేసుకున్నాడంటే, 700 మందిని వివాహం చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులుగా ఉన్నాడు. నేను సొలొమోను గురించి చదివిన మహానుభావుడు అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ఒక్క భార్యతోనే ఆగలేకపోతున్నారండి పురుషులు, ఉంటారు కాదంటారు. అలాంటి ఒక భార్యతోనే ఆగలేకపోతుంటే సొలొమోను ఇంతమంది భార్యలను ఎలా చేసుకున్నాడు రా బాబు అనుకుంటాను. మాటలా, అంతమంది భార్యలు అంటే, దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయాడండి. ఇక్కడే తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడండి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, నీ హృదయము ఇతర దేవతల తట్టు తిప్పకుండా నువ్వు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం దేవుడు చెప్తే, ఇక సొలొమోను ఏం చేశాడంటేనండి, అనేక మందిని వివాహం చేసుకున్నంట, తిన హృదయం అప్పటివరకు దేవుని తట్టే ఉంది, ఇప్పుడు ఏమైపోయిందంట, అన్య దేవతల తట్టు తిన హృదయము తన భార్యలు ఏం చేశారండి, తిప్పేశారు. ఇక్కడే దేవుడికి చాలా బాధ వచ్చేసిందండి. అదిగో అప్పటివరకు నన్ను ప్రార్థించేవాడు, నన్ను ఆరాధించేవాడు, ఇప్పుడు ఇతర దేవతలను ఆరాధిస్తున్నాడు. అయితే ఆ 17వ వచనం ఉన్నే మరో కింద చదవండి. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు. చాలండి, ఇది 3వ ఆజ్ఞ మీరిపోయాడండి. ఏంటంట, వెండి బంగారములను అతడు బహుగా సంపాదించుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్తే, ఇక్కడ కూడా జ్ఞానవంతుడైన సొలొమోను అజ్ఞానిగా మారిపోయాడండి. విస్తారమైన ధనమును బంగారమును సంపాదించేశాడంట అండి. ఎంత సంపాదించాడంటే, బంగారం అంట వాళ్ళపైన వచ్చేదంట అండి. ఇతర దేశాల నుండి సొలొమోను కలవడానికి వస్తానంట వేలాది బంగారము కేజీలు తెచ్చేవారంట అండి. వాక్యం సెలవిస్తుంది, సొలొమోను ఒక కాలములో వెండి ఎందుకు కూడా పనికిరాని దానిలాగా అయిపోయిందంట అండి. ఎందుకంటే బంగారానికి అంత విలువ ఇచ్చేసాడు సొలొమోను.
అయితే ఎంత విలువిచ్చాడు చెప్తున్నానండి. సొలొమోను తినే కంచము, గ్లాసు, కుచ్చీలు కూడా బంగారంతో చేపించుకున్నాడండి. చాలా లగ్జరీ లైఫ్ దేవుని పక్కన పెట్టేశాడండి. ఇప్పుడు తన మనసులో ఏమొచ్చేసిందంటే బంగారం పైన ఆశ వచ్చేసింది, డబ్బు పైన ఆశ వచ్చేసిందండి. దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. దేవుడు చెప్పాడు వెండి బంగారంలో అతిగా సంపాదించుకోకూడదంటే ఈ యొక్క ఆజ్ఞలో కూడా సొలొమోను ఏం చేశాడండి, ఆజ్ఞ అతిక్రమించే దండిగా పాపము చేశాడు. చెప్పాను కదా దేవుడు ఎందుకు సొలొమోనుతో, సొలొమోను నీ హృదయము నీ తండ్రి అయిన దావీదు హృదయం వలె లేదు అని ఎందుకు అన్నాడంటే ఈ యొక్క మూడు విషయాలు బట్టేనండి. మొదటిగా అతిగా గుర్రములను రథములను సంపాదించేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు. రెండవదిగా ఎక్కువ మంది స్త్రీలను వివాహము చేసుకున్నాడు. మూడవదిగా అతిగా బంగారమును సంపాదించేశాడండి. ఇక మూడు ఆజ్ఞలు మీరిపోయాడండి. ఇందాక మనం మొదట్లో చదివాము చూసారా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును దేవతల తట్టు తిప్పేశారండి. ఇదేనండి, ఎప్పుడైతే అనేక మంది భార్యలు వివాహం చేసుకున్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే సొలొమోను యొక్క హృదయమునండి అన్య దేవతల తట్టు తిప్పేశాడు. అసలు అంతమందిని వివాహం చేసుకోవడానికి సొలొమోనుకి వచ్చిన ఆశ ఏంటో చెప్పంటారా? కామపు ఆలోచన. కామపు ఆలోచన తనలో ఎక్కువైపోయినందునే అనేక మందిని భార్యలను వివాహం చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మీరే చూడండి మొదటి రాజుల గ్రంథము చూడండి అందరూ కూడా. మొదటి రాజుల గ్రంథము 11:2 చదవండి. కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. చాలండి, దాని తర్వాత మీరు చదివినట్లయితే ఎంతమంది భార్యలు అన్ని కూడా మీకు నేను స్పీడ్గా మీకు వివరణ చేసేస్తున్నాను. ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక వచ్చినా చూపించట్లేదు, మీకు త్వరగా నేను వివరణ చేయాలని ఆశపడుతున్నానండి. తనలో ఏమొచ్చేసిందంటండి, కామాతృత గలవాడే అనేక మంది భార్యలను ఉంచుకున్నాడంట. అసలు ఎంతమంది భార్యలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసానండి, సొలొమోను జీవించిన కాలంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో అంట ఏ ఒక్కరు కూడా సొలొమోను మీదకి యుద్ధం చేయడానికి సాహసం చేసేవారు కాదండి. ఎందుకంటే యెహోవా దేవుడైన యెహోవా ఆస్తము సొలొమోనుకి బలముగా ఉండినందున ఎక్కడైనా అడుగు పెట్టాడనుకుని యుద్ధం చేయడానికి అక్కడ సొలొమోనుదే జయమంట. దేవుడు జయాన్ని ఇచ్చేవాడు అండి. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ యుద్ధం చేయడం, అక్కడ ఉన్న రాజు భార్యలను లేకపోతే సైనికుల భార్యలను తెచ్చేసుకోవడం. అందుకని ఎంతమంది భార్యలు ఎక్కువైపోయారు. సొలొమోనుకి ఎక్కడి నుండి వచ్చారనుకుంటున్నారు? ఇంతమంది సుమారు 1,000 భార్యలు అంటే ఎక్కడి నుంచి వచ్చారండి? యుద్ధానికి వెళ్ళడం, అక్కడ నుండి భార్యలను స్త్రీలను తెచ్చేసుకుని వివాహం చేసుకోవటమే. ఎందుకంటే తనలో కామపు ఆతృత అనేది వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందని దేవుని ఒక వాక్యం సెలవిస్తుందంటే వృద్ధాప్యములో తనకి వచ్చేసిందండి. పెద్దలు ఒక మాట అంటారు కదా, ఏంటి ఆ మాట అంటే చింత చచ్చినా ఏంటంట, ఏం చావదంట కొంచెం గట్టిగా, చింత చచ్చినా పులుపు చావని రకాలు చాలామంది నేటి దినంలో కూడా ఉన్నారండి. వయసు వస్తేనేమో పెద్దవారే, కానీ వీళ్ళ కామపు కోరికలు చావడం లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజుల వార్తలు చూస్తే చాలా బాధ వేస్తుందండి. కూతురు వయసైన అమ్మాయిని పాడు చేయడం, మనవరాల్ని పాడు చేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి, రోజులు ఎంత దౌర్భాగ్యం ఉన్నదండి. వాయు వరుస లేదే ఈరోజు పాపం చేయడానికి, దేవుడు అంటే భయం లేదే ఈరోజు వాయు వరుస లేకుండా పాపాలు చేయడం, ఆడపిల్లలను దౌర్జన్యంగా అత్యాచారాలు చేయడం రోజు చూస్తున్నాం కదా టీవీలో, ఎక్కడోటి జరుగుతూనే ఉన్నాయండి. ఎంత దౌర్భాగ్యం అండి. చాలామందికి కామపు ఆలోచనలు, ఎప్పుడు చూసినా కామపు చూపులే. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, యవనసులారా జాగ్రత్త. నువ్వు ఫోన్లో చూస్తున్న ప్రతీదీ కూడా నువ్వెవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో కానీ నిన్ను చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాచు కాపాడు దేవుడు, కునకాడు నిద్రపోడు. ఎందుకంటే ఆయన నిత్యము తన బిడ్డలను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు టీవీలో చూస్తున్న పాపిస్టి కారుములు అన్నీ కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు చూడట్లేదులే అని, కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఒకరోజు ఖచ్చితంగా తీర్పు అనేది దేవుడు తీరుస్తాడండి. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చాడో తన భార్యలే తన హృదయమును దేవతల తట్టు తిప్పేశారండి. అదే మొదటి రాజుల గ్రంథం 11:1 చూడండి, 6 చదవండి. ఈ ప్రకారము
సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. చాలండి, ఇందుని బట్టే ఇప్పుడు చెప్పాను కదా మూడు